పరపక్షమందుండు వాడువా, దైవ సమక్షమందున్నావా, దైవ పక్షమందున్నావా? ఇది మీరు మనం ఉదయం అనుకున్న పాట మీద. అయితే చూడండి, దైవ పక్షంలో మనం ఎందుకు ఉండాలంటే బండ సంధులలో నిలుచుటకును, దేనికి ప్రాకారం దిట్టపరచడానికి, ఎలా? ప్రార్థన. అతివారంగా మనం ఉండాలని ఆశపడుతున్నాడు. మనం ఆయన నమ్మిన వారం అయితే ఆయన మన విషయంలో కోరుకునే కోరిక ఏంటంటే మనం ప్రార్థించేవారిగా ఉండాలి, పట్టణాన్ని రక్షించేవారిగా ఉండాలి, అనేక ఆత్మలను పట్టుకునేవారిగా మనం ఉండాలన్నది ఆయన ఆశ. ఈ తపన మనలో లేదనుకోండి, అపవాది మనకు తెలియకుండానే తన వాడిని మనల్ని చేసేసుకుంటుంది అన్నమాట. మనం ఎవరి వారం అయిపోతాం? అపవాదికి చెందిన వారం అయిపోతాం, అపవాదికి చెందిన వారం అయిపోతాం. చూడండి, అయితే దేవుని పక్షమందు ఎవరైనా ఉంటే ఆయన వారిని ఎలా ఉపయోగించుకుంటారు అంటే, ఆయన అంటున్న మాట యెషయా గ్రంథము అరవై మూడవ అధ్యాయము 5వ వచనంలో, నేను చూచి ఆశ్చర్యపడి తిని, సహాయము చేయవాడు ఒకడును లేకపోయాను, ఆదరించేవాడు ఒకడును లేకపోయాను, కావున నా బాహు నాకు సహాయము చేశాను, నా ఉగ్రత నాకు ఆధారమాయను, కోపము కలిగి జనులను తొక్కివేసి తిని, ఆగ్రహపడి వారిని మత్తెల్ల చేసి తిని, వారి రక్తమును నేను నేల పోసి తిని, యెహోవా మనకు చేసిన వాటన్నిటిని బట్టి యెహోవా కృపాతిశయమును, యెహోవా స్తోత్రమును గానము చేతును, తన వాత్సల్యమును బట్టి, కృపాబాహుల్యమును బట్టి ఇస్రాయేల్ యొక్క వంశస్థులు కానీ చూపిన మహాకనికరం నేను ప్రకటన చేతును అంటున్నారు. చూడండి, దేవుని ఉద్దేశం తన బాహువే తనకు సహాయం చేసిందట. ఆ బాహువుగా దేవుడు ఎవరిని చూపిస్తున్నాడు అంటే, భక్తిపరుణ్ణి. ఎవరికైతే ఆయన పట్ల ఆసక్తి కలుగుతుందో, ఎవరి మనసు అయితే ఆయన మాట కొరకు పరితపిస్తుందో, అట్టి వారిని గురించి అంటున్నాడు అది నా బాహువు అని. అప్పుడప్పుడు చూడండి సమాజంలో, ఒరే బాబు వీడి దగ్గర ఏమనకరా బాబు వాడి గురించి, వాడికి వీడు రైట్ హ్యాండ్ వీడు అంటారు. అంటే ఎవరి దగ్గర అన్నా పర్వాలేదు, కానీ పలానా వ్యక్తి గురించి ఈ వ్యక్తి దగ్గర అంటే వెళ్ళిపోయి చెప్పేస్తాడని చెప్పడానికి, వాడు రైట్ హ్యాండ్ రా బాబు వీడు, వాడు లెఫ్ట్ హ్యాండ్ రా బాబు వీడిని ఏమనకరాడరా బాబు వీడి దగ్గర అంటారు. అవునా? మీకు మాట చెప్పమంటారు, దేవునికి కూడా బాహు ఉందట, దేవునికి కూడా చెయ్యి ఉందట, అది రైట్ కానీ లెఫ్ట్ కానీ. ఏంట చెయ్యి అంటే, భక్తి కలిగిన వ్యక్తే దేవుని చెయ్యి. ఎవరు ఆ చెయ్యి? భక్తి కలిగిన వ్యక్తి. యెరూషలేం పట్టణాన్ని ఎంతగా దేవుడు కాపాడదామనుకున్నా ఒక్కడైనా ఉంటే చెప్పండి కాపాడతానంటున్నా, ఏ ఒక్కడు లేకపోవడాన్ని బట్టి శత్రువులకు అప్పగించగా నెబుకద్నెజరు వచ్చి యెరూషలేమును చుట్టుముట్టి తన దేశానికి తీసుకుపోయిన తర్వాత ఆ నెబుకద్నెజరు యొక్క బబులోను సామ్రాజ్యంలో ఈ యెరూషలేముకు సంబంధించిన ఒక యూదా గోత్రానికి చెందిన బాలురు కొంతమంది ఉన్నారు, దాంట్లో ముఖ్యుడు దానియేలు గారు. ఇప్పుడు దానియేలు గారు దేవుని పక్షం వాడు అవడానికి కారణం ఏంటి? మనం కూడా దేవుని పక్షంగా ఉన్నామో లేదో ఎలా తెలుసుకుంటాం తెలుసా? దేవునికి ఇష్టమైనది మనకు ఎంత కష్టమైనా చేయడానికి ఇష్టపడుతూ ఉంటాం అన్నమాట. దేవునికి ఇష్టమైన అది ఎంత కష్టమైనా, ఎంత రిస్క్ అయినా సరే అదే చేయాలనుకుంటూ ఉంటాం. దేవునికి ఇష్టం లేనిది అది మన ప్రాణం మీదకి వచ్చినా సరే చెయ్యం, విడిచిపెడతాం. బాగా గుర్తుంచుకోండి రెండు మాటలు, ఆయనకి ఇష్టమైనది మనకి ఎంత నష్టం కలిగినా చేస్తాం, ఆయనకి ఇష్టం లేనిది అవసరమైతే ప్రాణమైనా విడిచిపెట్టుకుంటాం కానీ చెయ్యం. అది ఆయనకు కావలసిన వ్యక్తిత్వం, అది దానియేలు గారిలో ఉంది. దానియేలు గారు ఏమంటున్నారో చూద్దాం. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం చూద్దామా.
మరియు రాజు తాను భుజించు ఆహారంలో నుండి తాను రాజు తాను పానము చేయు ద్రాక్షరసంలో నుండి అనుదిన భాగం వారికి నియమించి 3 సంవత్సరములు వారిని పోషించి పిమ్మట వారిని తన ఎదుట నిలవబెట్టినట్లు ఆజ్ఞిచ్చాడు నపుంసకులలో ఒక అధికారికి. అష్పెనజు అను నపుంసకుల అధిపతట అతనికి అప్పగించారు. అయితే యూదులలో నుండి దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా అను వారు వీరిలో ఉన్నారు. ఈ బాలురులు ఎవరున్నారు? యూదుల్లో నుంచి వచ్చిన దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా అనేవారు వీరిలో ఉండిరి. నపుంసకుల అధిపతి దానియేలుకు బెల్తెసాజరని, హనన్యాకు షడ్రకని, మిషాయేలుకు మేషాకని, అజర్యాకు అభిద్నగోని పేర్లు పెట్టాడు. రాజు భుజించు భోజనము పానము చేయి ద్రాక్షరసమును పుచ్చుకొని, మీకు తెలుసు చెప్పండి ఏమంటారండి వీళ్ళు, ఏమంటారు? రాజు తినే భోజనం మొక్కొద్దు, అది బలికి సంబంధించిన భోజనం. ఆయన తాగే ద్రాక్షరసం మాకొద్దు, అది మత్తును కలిగించే ద్రాక్షరసం. ఎవరు అడుగుతారు? ఎంతమంది అడుగుతారు చెప్పండి? అక్కడ ఎక్కువ మంది ఉన్నారు పిల్లలు, కానీ ఎంతమంది అడుగుతున్నారు? ఎంతమందమ్మా? 4. మీకు విషయం చెప్పమంటారా? మొదటి 4 కూడా అడగరు, దానియేలు ఒక్కడే అడుగుతాడు. చూడండి, రాజు భుజించు భోజనము పానము చేయు ద్రాక్షరసమును పుచ్చుకొని తన్ను, అంటే సింగులర్ అది, తన్ను అపవిత్రపరుచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండాట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని నేనొక్కడనే అడుగుతున్నాను అంటున్నాడు దానియేలు గారు. చూసారా ఎంతమంది అడుగుతున్నారమ్మా? ఒక్కడే. ఏమని? నాకు ఈ భోజనం వద్దు, ఈ ద్రాక్షరసం నాకొద్దు అని. అయితే తర్వాత ఏం జరిగింది అనుకుంటున్నారు మీరు? దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు, ఎవరికి, ఎందుకని అడిగింది ఆయన గనక, కృపాకటాక్షమునందని అనుగ్రహించను గనుక నపుంసకుల అధిపతి దానియేలుతో ఇట్లా, మీకు మీకా నీకనాలి అక్కడ, ఏమనాలి అక్కడ మీరు చెప్పండి. ఎంతమంది అడిగారు ఆయన్ని? మరి ఒక్కడిని ఒక్కడిని ఏమనాలి, నీకనాలా మీకనాలా? మరి మీకన ఉంది ఏంటి అక్కడ? మీకు విషయం చెప్పమంటారా? ఆ గ్యాప్లో ఈ ముగ్గురు కూడా మారిపోయారు. దేవుని కోసం నిలబడేవాడు ఒక్కడు యథార్థంగా ఉంటే వెనకాలు వచ్చేవారు కూడా మండుతారు. ప్రేమిన వాళ్ళు తెలుసా మీకు? మన కుటుంబం ఏంటి, అందరూ దేవుళ్ళు ఉన్నా సరే ఒక్కరు కూడా మండరు, అన్నీ కూడా ఆరిపోని కట్టిపుల్లలు. ఏ ఉపయోగం లేదు, ఒక్క పుల్ల మండుతున్నా సరే ఎన్ని పుల్లలు వేసినా కాల్చుతుంటుంది. అది ఏది మన దగ్గర భక్తి? ఇది ఒక్క దానియేలు అడిగాడు, నాకు ఈ మాంసం వద్దు, నాకు ఈ భోజనం వద్దు, నాకు ఈ ద్రాక్షరసం వద్దు అని నేను ఒక్కడ అడుగుతుంటే నపుంసకుల అధిపతికి కటాక్షం వస్తే కాసేపటికి, మరి కొద్ది రోజులకి షడ్రకు మేషకు అభిద్నగులు కూడా ఎదిరిస్తున్నారట. ముందు ఎదిరించలేకపోయారు కానీ తర్వాత. దేవుడు ముందు ఎవరినో ఒకరిని పట్టుకుంటాడు ఇంట్లో. మా ఇంట్లో అండి మేము అందరం ఒకేసారి మారేమండి అనే ఇల్లు ఉండదు, తెలుసా మీకు? ఉండదు. మీ ఇంట్లో ఎవరు ఫస్ట్ ఎవరు? వాళ్ళ దానియేలు అన్నమాట. తర్వాత వచ్చిన షడ్రకు మేషకు అభిద్నగులు, వాళ్ళని చిన్న చిన్నగా ఏం చెప్పట్లేదు నేను. ఎవరైతే ముందు దేవుని పట్టుకుంటారో, ఎవరైతే ముందు పోరాడతారో, వారిని బట్టి అనేకులు లేవడం మొదలెడతారు. మీ పోరాటం బాగుంటే అది విషయం. పోరాటం బాగలేదనుకోండి, ఎవరు రారు, పొరపాటును వచ్చినా కూడా పోరాడే వాళ్ళని ఆర్పేస్తుంటారు. జాగ్రత్త పడుతుండాలి. మనమేమనుకుంటాం, మనం 4 సంపాదించిన తర్వాత ఇంట్లో మొత్తానికి మేము 5 అండి, మొత్తానికి మేము 5 అండి, 5 అండి అంటుంటాం. ఇలాగా 5 చూపించి 5 సమానంగా ఉండవు. అయితే ఈ ఏళ్ళు ఎవరు, ఈ ఏళ్ళు ఎవరు, ఈ ఏళ్ళు ఎవరంటే మీ భక్తి కూడా అలాగే ఉంటుంది. 5 ఉన్నా ఇంట్లో ఒకరు పొట్టిగా ఉంటారు, ఒకరు పొడుగ్గా ఉంటారు, ఒకరు సన్నగా ఉంటారు, ఒకరు లావుగా ఉంటారు. దేంట్లోనమ్మా భక్తిలో మనమేమంటాం తెలుసండి?
మరి మేము అందరం మరి దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత మరి అందరం కలిసే కదా మరి భక్తిగా ఉన్నాం కదండి అంటారు. ఒకటిదే తారతమ్యాలు ఉంటాయి బయట ఎట్టుకో మనం తారతమ్యాలను చూస్తున్నాడు దేవుడైన. దానియేలు గారు ముందు పోరాడుతుంటే చూడండి ఆయన పిలిచాడా షడ్రక మేషక భద్రంగా ఏం పిలవలేదు వాళ్ళే మనసు మార్చుకున్నారు మేము తినం అంటున్నారు వాళ్ళు వచ్చి ఈయన తిన్నాడు వాళ్ళు అంటున్నారు ఏమనకల మేము తినం. అయితే ఇప్పుడు నపుంసకుల అధిపతి ఏమంటున్నారు మీకు అన్నపానములను నియమించిన రాజుకు నా యజమానునికి నేను భయపడుచున్నాను మీ ఈడు బాలుర ముఖముల కంటే మీ ముఖములు కృషించిన ఎడల కృషించినట్లు ఆయన కనబడినేల అట్లయితే రాజు చేత మీరు నాకు ప్రాణహానము కలుగజేతురు. నపుంసకుల అధిపతి దానియేలు హనన్యా మిషాయేలు అజర్యా అను వారి మీద నియమించిన నియామకునితో దానియేలు ఇట్లన్నాడు మాకు భోజనానికి శాఖ ధాన్యాలు పానముకు నీళ్లు నీ దాసులైన మాకు ఇవ్వండి 10 రోజులు టెస్ట్ చేయండి ఆ తర్వాత మీరే నిర్ణయం తీసుకోండి అన్నాడు. బాగుంది. అయితే నేను అంటున్నాను ఈ ఆలోచన వచ్చింది ఒకరికే అడిగింది ఒకరే కానీ చివరికి వచ్చినప్పుడు ఎంతమంది అయ్యారు మనం బాగా భక్తి చేస్తే అండి ఒకరినో ఇద్దరినో ముగ్గురునో పట్టుకోవచ్చు అన్నమాట తప్పులేదు బైబిల్ చెబుతుంది. అంటే దేవుడు తన పక్షంగా ఎవరినైనా కనుక కోరుకుంటే వారు సరిగ్గా భక్తి చేసేవారైతే వారి వెనకాల ఎంతో కొంతమంది దేవుళ్ళోనికి వస్తారు. అది మనం నేర్చుకోవాల్సిన విషయం. ఇది దైవపక్షంగా ఉండి ప్రార్థించేవారు. అందుకే దానియేలు గారు ఎంత ప్రార్థన పడుడండి యెరూషలేం కొరకు ప్రార్థన చేస్తాడు బండ సందుల్లో ఉండి ప్రార్థన చేసేవాడు ఆయనే 21 రోజులు ప్రార్థన చేస్తాడు. అయ్యా ప్రభువా నీ వినియోగారితో చెప్పిన 70 సంవత్సరాలు ముగిసిపోతున్నాయి నా ప్రజలను కటాక్షించవా నన్నును నా పితరులను క్షమించవా అంటూ పాపపు ఒప్పుకోలు ప్రార్థన చేసి ప్రజలందరినీ తిరిగి యెరూషలేముకు పంపించడానికి ఆయన ఎంతగానో పోరాడతాడు ప్రార్థనలో. అలాంటి వారు కావాలి దేవునికి. అందుకే దానియేలు గారి పేరు చెబుతున్నాడు ఆయన. అది షడ్రక మేషక అభిజ్ఞలు విశ్వాసంలోనికి వచ్చి దానియేలు గారితో సాగుతున్నప్పుడు అపవాది ఏమనుకున్నాడంటే ఇలాగే వదిలిపెడితే ఈ ఒక్కడు తిరిగి వీరందరినీ పట్టుకుపోతాడేమో అని భయపడి షడ్రకు మేషకు అభిజ్ఞలు ఈ ముగ్గురు పడిపోతే ఆ ఒక్కడు భయపడతాడు అంతే కదండి. ఇప్పుడు నేను దేవుళ్ళకు మొట్టమొదటి వచ్చాను అనుకోండి మా ఇంట్లో నా తర్వాత 4, 5, 6 వచ్చారు ఇప్పుడు నన్ను పడగొట్టాలంటే అప్పుడు ఏం చేస్తుంటాడంటే వారిలో ఏదో కలవరం పుట్టిస్తుంటాడు. అప్పుడు ఏమవుతుంది ఏంటి ఇలా జరిగింది నేను ఏదో అనుకున్నాను ఇలా జరగట్లేదంటే వీళ్ళు మళ్ళీ ఇలా అయిపోతున్నారంటే అప్పుడు నేనేం చేస్తాను దేవుళ్ళలోంచి పడిపోతాను అంతేనా. ఇలా ప్లాన్ చేసాడు అప్పవాది. ఈ ముగ్గురిని కూడా అప్పవాది ఏం చేస్తారంటే భక్తిలో నుంచి బయటికి లాగేయడం చూస్తాడనమాట. ఎందుకంటే టార్గెట్ దానియేలు గారు. ఎప్పుడు కూడా మనతో మనల్ని చూసి భక్తిలోకి వచ్చిన వారు వెనక జారిపోతున్నారంటే దాని కారణం ఏంటంటే అపవాది వాళ్ళని పడగొట్టడానికి కాదు మనల్ని పడగొట్టడానికి. అది గుర్తుంచుకోవాలి మనల్ని పడగొట్టడానికి. అయితే ఈ షడ్రక మేషక అభిజ్ఞలకు ఎలాంటి శోధన వస్తుందంటే దూరాయన మైదానంలో 90 అడుగుల ఎత్తులో 9 అడుగుల వెడల్పులో బంగారు ప్రతిమ ఒక దాన్ని నెప్పుకొద్దినజరు పెట్టేశాడు అక్కడ చేసి. ఇప్పుడు సంగీత ధ్వనులు వినబడినప్పుడు ప్రజలందరూ కూడా దానికి మొక్కాలి. మరి షడ్రక మేషక అభిజ్ఞలు మొక్కుతారా? మొక్కరు. దానియేలు గారు ఉన్నా మొక్కరు, దానియేలు గారు లేకపోయినా దాన్ని బట్టి దేవుడు నమ్ముకున్న వాళ్ళు ఉంటారు కొంతమంది. నేనున్నాను కాబట్టి మొక్కరు, నేను లేకపోతే మొక్కుతారు. అది కాదు అసలైన భక్తి, అది కాదు. దేవునితో సమాధానం కలిగి ఉండాలి. దానియేలు గారు లేరు అక్కడ. అయినప్పటికీ కూడా మీరు మొక్కమంటే మొక్కమన్నారు. మీ మొక్కం ఏం చేస్తావో చేసుకో, నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత కూడా మాకు లేదు. మా దేవుడు రక్షించడానికి సమర్థుడు, రక్షించకపోయినా పర్వాలేదు కానీ మొక్కమన్నారండి వాళ్ళు. అయితే అగ్నిగుండం 7 అంతల ఎక్కువ మండించాడు, దాంట్లో విసిరేశారు వీరిని, విసిరేసిన వాళ్ళు కాలిపోయారు, వీళ్ళని మాత్రం దేవుని దూత కాపాడారు. అక్కడ విజయం ఎవరు సాధించారు? షడ్రక మేషక అభిజ్ఞలు. ఎందుకంటారు? దేవుని పక్షంగా నిలిస్తే నీకు దేవుడే సహాయం. ఎప్పుడు మనం పడిపోతాం తెలుసా? జీవితంలోనూ దేవుణ్ణి విడిచిపెట్టినందున. దేవుని పట్టుకున్నాడు మోసపోయినట్టు చరిత్రలు ఎక్కడా లేదు. వాడు పాడైపోయాడు ఎప్పటికీ కూడా. అగ్నిగుండంలో పడేసిన భక్తులు ఏమైనా నాశనం అయిపోయారా?
దేవుని కలిగి ఉన్నారు కనుక మనం ఏం చేస్తుంటాం, ఎందుకులాంటి రిస్క్, ఇప్పుడు ఏమోనండి ఎలాగనే స్మొక్కేసుకుందామండి, తర్వాత మనం మళ్ళీ ప్రార్థన పెట్టుకుందామండి, ఏం చేస్తారండి తర్వాత, ఎంత తెలివైన వాళ్ళు మీరు, మళ్ళీ నాకు చెప్తుంటారు ఇలాంటివన్నీ, ఏమీ లేదండి ఇప్పుడండి మామూలుగా అయిపోద్దండి, ఏదో అయిపోద్దండి తర్వాత ప్రార్థన పెడదామండి అంటుంటారు. నీకు విషయం చెప్పనమ్మా, తర్వాత ప్రార్థన పెట్టినప్పుడు మీ ఇంటికి ఆయన వస్తాడో లేదో నాకు తెలియదు, కానీ మీ ఇంట్లోనూ దేవునికి ఇష్టలేని కార్యం జరిగినప్పుడు మాత్రం అక్కడే ఉంటాడండి, ఏదో మూలన ఆయన మిమ్మల్ని చూస్తాను, నేను నిన్ను నన్ను నమ్ముకున్నావు, నేను నీకు తోడుగా ఉన్నాను, నువ్వు చేసే పని ఏంటని చూస్తుంటాడండి ఆయన. అది మనకు తెలియక తర్వాత రా ఇప్పుడు వద్దని చెప్తాం ఆయనతో. అలాంటి భక్తి ఆయనకి నచ్చదు, శోధన కింద ఉంటుందండి అక్కడ నుంచి. ఇంకా చూడండి ఎందుకంటే బాధపడి వెళ్ళిపోతాడు ఆయన, జాగ్రత్తగా ఉంటూ ఉండాలి, జాగ్రత్తగా పోరాడాలి, ప్రయత్నించాలి, దేవునికంటే దేవునికే మర్యాదగా చేయాలి. మరలా ఏదో చేసి తర్వాత బాగోదని పెట్టడం అది కరెక్ట్ కాదు. అది నిన్ను అసలు నీ భక్తి ఏంటో కొలుస్తున్నాడు ఆయన. ఆయనకి ప్రార్థన పెట్టించకపోయినా వచ్చే నష్టమేమి లేదమ్మా, కానీ ఏంటంటే దాని వలన దేవుడు మనల్ని దీవించడానికి మనము భక్తి పరులుగా ఉన్నామని సమాజానికి రుజువు చేయడానికి ఆ కార్యక్రమాలు జరిగించమంటారు ఆయన. అంతే అంతే తప్ప ఆయన ఏదో ఆయన గొప్పతనం పెద్దగా తెలియటం లేదండి, ఆయన గురించి నేను చెప్పకపోతే మరి ఇప్పుడు ఏం తెలుస్తుందండి అనుకుంటుంటాం మనం, తప్ప మళ్ళీ ఆలోచించకూడదు ఎప్పుడు కూడా. ఆయన ఎప్పుడు సర్వశక్తిమంతుడే, ఆయన గొప్పవాడే. ఎప్పుడైతే అగ్నిగుండంలో నుంచి బయటకు వచ్చారో రాజు శాసనం రాశాడు, శద్రక మేషక అభిజ్ఞగోలు దేవుడే దేవుడు, ఆయన్నే ఆరాధించాలని. చూసారా ఇప్పుడు ఎవరు ఓడిపోయారు అక్కడ, సాతాను ఓడిపోయాడు. మనం కరెక్ట్గా ఉన్నామంటే ఎవరు ఓడిపోతారు, సాతాను ఓడిపోతారు. ఈసారి సాతాను ఏం చేస్తారంటే దానియేలు గారిని టార్గెట్ చేస్తాడు, కొంతమందిని తీసుకెళ్ళి రాజా మీరే మాకు ప్రభులు, మీరే మాకు దేవుడు, నెల రోజుల వరకు మాకు ఏదైనా కష్టం వస్తే మీ దగ్గరే చెప్పుకుంటే మాకు ఏ దేవుడు లేడు, మీరే మా దేవుడు అంటారు. ఆ బాగుందయ్యా భలే పొగుడుతున్నారు సరే అంటాడు ఆయన. అయితే ఇంకెవరు ఏ దేవుడికి మొక్కకూడదు, శాసనం రాయండి, శాసనం రాయించుకుని ముద్రించి దానియేలు గారు నిరికిస్తారు. ఎందుకంటే నేను రోజుకు ముమ్మారు యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి చేతులు ఎత్తి ప్రార్థన చేస్తుంటే అలవాటు అయింది. ఏంటమ్మది అలవాటు, త్వరలో మన భారతదేశంలో చట్టబడి వస్తుందంటమ్మా. చాలా మనం ఎంత గొప్ప వాళ్ళని తెలిసి అదృష్టవంతులు మనం. మన దగ్గర బైబిల్ ఉండకూడదట, మన చర్చికి వెళ్ళకూడదట. నిజమండి, నీ పేరేంటి అని అడుగుతా, నీ పేరు హైందవ్యానికి సంబంధించింది అనుకోమ్మా, నువ్వు బైబిల్ పట్టుకుంటే కేసు అవుద్ది, చాలా రిస్క్ అయిపోతాం కొంతకాలానికి లేండి ఇప్పుడు కాదు. అలాంటి పరిస్థితి వచ్చిందనుకోండి వాళ్ళు అనక్కర్లేదని మనమే చెప్తాం. నేనండి బైబిల్ అండి, మీరు చూసారా అది మామూలు పుస్తకం అండి బాబు, మీరు బైబిల్ అనుకున్నారు అంతే అంటాం మనం. చూసారా మన ఆలోచనలన్నీ అలా ఉంటాయి తప్పించుకోవడానికి. దేవునికి తప్పించుకునేవాడు కాదమ్మా, దేవుని నామాన్ని మహిమపరిచేవాడు కావాలి. అవసరం అయితే ప్రాణం పోగొట్టుకున్న పర్వాలేదు. ఇప్పుడు దానియేలు గారు ప్రార్థన మానలేదు, సింహాల బొమ్మలో పడిపోయాడు. రాజుగారు తెల్లవారుజామున వచ్చి అంటున్నాడు, జీవము గల దేవుని సేవకుడమైన దానియేలు నీవు సేవించుచున్నా, నీవు అనుదినము సేవించుచున్నా, నీ దేవుడు నిన్ను రక్షించగలిగనా. అంటే ఈ ఉద్దేశం ఏంటంటే చచ్చిపోయే ఉంటాడులే దానియేలని, చచ్చిపోయాడా, రాత్రంతా సింహాల మధ్య పండుకున్నా తెల్లారేసరికి మాట వినబడుతుందా గుహలోంచి ఏమని, రాజు చిరంజీవి యగునుగాక, రాజా నేను మీ దృష్టికి ఏ అపరాధం చేయలేదు కదా, నా దేవుని దృష్టికి కూడా నా విషయంలో ఏ పొరపాటు కనపడలేదు, అందుకే రాత్రి తన దూతనంపి నన్ను కాపాడారంటాడు ఆయన. ఇవన్నీ కథలు కథలు అని చెప్పుకుంటాం, ఎందుకంటే మన జీవితాలు ఎలాగ నెరవేరమనుకుని. మనం కూడా అట్టివారం అయితే దేవుడు మనల్ని ఎప్పటికీ కూడా కాపాడడానికి సిద్ధంగానే ఉన్నారు, సజీవుడుగానే ఉన్నారు ఆయన. ఒక్క దానియేలును బట్టి శద్రకు మేషకు అభిజ్ఞగోలు వచ్చి ఆ ప్రపంచంలో లేదా ఆ దేశంలో ఆ నెబుకద్నెజర్ సామ్రాజ్యంలో 6 నెలల మీద ఏలిన చక్రవర్తి అండి ఆయన. దేవుని గొప్పదనం వివరించబడుతుంటే మనం వక్రమా ఇద్దరమా మనల్ని బట్టి ఎవరొచ్చారో ఖచ్చితంగా నిలబడితే చాలదా, దేవునిదే విజయం. అపవాది ఎలా ఓడిపోతాడో తెలుసా మీకు, అపవాది మనమే అనుకుంటామంటే 50-50 ఉంటుందేమండి, అంటే 100 మంది ఉన్నారనుకోండి 49 మంది దేవుడికి వచ్చి 51 మంది
అపవాదికి వచ్చారనుకోండి ఎవడికి గెలిచినట్టు? అమ్మా పది చెప్పండి అందరూ. 49 మంది దేవుళ్ళు ఉండి 51 మంది అపవాదులు ఉండి ఎవరు గెలిచినట్టు? చూసారా మీకు ఎలక్షన్ ప్రభావం పోలేదు ఇంకానే. దేవుళ్ళు అలా ఉండదు. ఎలా ఉండదు చెప్పమంటారా? 99 మంది అపవాది పాలైపోయినా ఒక్కడు దేవుని పక్షంగా నిలబడ్డా దేవునిదే గెలుపు. బాగా గుర్తించుకోండి మాట. ఏమంటే అపవాది పరలోకానికి వెళ్ళి ప్రభు సన్నిధిలో మాట్లాడుతున్నాడు. అప్పుడు దేవుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఓడిపోయినట్టు మాట్లాడుతున్నాడా గెలిచినట్టు మాట్లాడుతున్నాడు అపవాదితోటి? ఏమని? నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? ఏంటండి ఆ బేస్? అంటే ఒక్కడున్నా సరే ఎవరు గెలిచినట్టు అనమాట? దేవుడు. అతడు యథార్థవర్తనుడు, నీతిమంతుడు, దేవుని ఎడల భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడు? ఎవడో లేకుండా ఒక్కడే ఉన్నా సరే నీదే గెలుపా ప్రభువా? నాదే గెలుపు. అంటే ఇప్పుడు దేవుణ్ణి మనం గెలిపించాలంటే 100 మందిని మనం వెంటేసుకోక్కర్లేదు. ఉన్న మన ఒక్కరం యథార్థంగా బ్రతికితే చాలు అపవాది చేతుల్లో చిక్కుకోకుండా. అపవాది చేతుల్లో దేవుళ్ళలోనికి రావడం అంటే అర్థం ఏంటి తెలుసా? దేవుని కోసం బ్రతకటం, నీ బలహీనతలన్నీ విడిచిపెట్టడం. నీకేముంది ఇంతవరకు? చుట్టుందేమో, సిగరెట్ ఉందేమో, త్రాగుడు ఉందేమో, ఇంకేమన్నా వ్యసనాలు ఉన్నాయేమో నాకు తెలియదు. ఇప్పుడు దాన్ని విడిచిపెడితే నువ్వు గెలిచినట్టు, దేవుని గెలిపించినట్టు నువ్వు ఇంకా దానిలోనే ఉన్నావంటే నీ దేవుడు నీ చేతిలో ఓడిపోతున్నాడు. జాగ్రత్త, నీ దేవుడు నువ్వు ఓడిస్తున్నావు. పనికి మాలిన ఆ పరిస్థితుల్లోకి దిగజారిపోతున్నావు. సాతాన్ నీకేం చెప్తున్నాడు తెలుసా? పర్వాలేదు. ఏమంటున్నాడు? అలవా దేవుళ్ళలోనికి వచ్చి అలవాట్లలో ఉండి కవర్ చేసుకోవడానికి చాలామంది ప్రయత్నిస్తుంటారు. వాళ్ళ నోరు సరిగా ఉండదు, వాళ్ళ భక్తి సరిగా ఉండదు, దేవుళ్ళు నిలబడలేరు. నిజం చెబుతున్నాను నేను. నువ్వు దేవుళ్ళలోనికి రాకముందు ఏ అలవాటు అన్నా ఉందేమో, నువ్వు దేవుళ్ళలోనికి వచ్చిన తర్వాత విడిచిపెట్టేశావంటే అపవాది మీద నువ్వు విజయం సాధించావు. బల నమ్మకమైన మంచి దాసుడా. ఇప్పుడు అంటాడు దేవుడు ఎవరితో? అపవాదితో. చూసావా నా సేవకుడు, గతంలో నువ్వు అతన్ని తప్పుత్రోవలో నడిపించిన ఇప్పుడు నిప్పులా బ్రతుకుతున్నాడు. కావాలంటే చూడెళ్ళి ఇప్పుడు మన దగ్గరికి వస్తాడు, రాత్రి పగలు కన్నే చూస్తాడు ఇలాగా. అప్పుడు మనం ఏం చేస్తుంటాం? వదిలేసిన దాన్ని మళ్ళీ మొదలెడుతుంటాం. అప్పుడు ఏమనాలి చెప్పండి? వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఏమయ్యా వాడి గురించే చెప్పావు నువ్వు, వాడు మరలా పాపంలో పడ్డాడు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తారు తెలుసా? తలదించుకుంటారు. దేవుడు ఏం చేస్తారనుకుంటారు? తలదించుకుంటారు. మిమ్మల్ని నమ్మి క్రీస్తు రక్తంలోనికి మిమ్మల్ని ఆహ్వానించి బాప్తిస్మం ద్వారా మిమ్మల్ని స్వీకరించి మీ పాపమును శుద్ధి చేసి మరలా మీరు అదే పాపంలో చిక్కుకుంటుంటే దేవుడు తలదించుకుంటాడు. ప్రేమైన వరలరా, నేను వేళ్ళ కోళ్ళ మాటలు చెప్తున్నాను అనుకుంటున్నారా మీకు? నిజం, ఇది నిజం. ఇది గ్రహించండి, అర్థమవుతుంది. అపవాది ఖచ్చితంగా పడగొట్టడానికి చూస్తాడు మనల్ని, పడగొట్టడానికి చూస్తాడు. దివారాత్రులు యుద్ధం చేస్తాడు మనతోటి. పడిపోయినప్పుడు ఏమంటాడు తెలుసా? పడిపోయాడని చెబుతాడు మళ్ళీ పరలోకి వెళ్ళి. మరి ఏం చేయాలి? ఏం చేయాలి? మనం ఉండాలి దేవుళ్ళో, మనం ఉండాలి. మనం ఏమంటాం తెలుసా? వాళ్ళ సంగతి మీకు తెలుసా? వీళ్ళ సంగతి మీకు తెలుసా? ఎలా ఉంటారో తెలుసా? బాగాలేదు తెలుసా? అలా ఉండకూడదు తెలుసా? ఎలాగా ఉండకూడదు నువ్వు చెప్పడం కాదు, నువ్వు ఉండు ముందు. నువ్వు ఉండు ముందు దేవుళ్ళో. నువ్వు నిలబడు, నువ్వు నిలబడు. నీకు దేవుడు అంటే ఎంత ఆసక్తి ఉంది, ఎంత భయం భక్తి ఉంది? ఆయన కొరకు నువ్వు ఎలా బ్రతుకుతున్నావు? 10 మందికి సాక్ష్యం ఇవ్వగలుగుతున్నావు నువ్వేమన్నా? 10 మందికి సాక్ష్యం ఇవ్వగలుగుతున్నావా? ఇవి మనకు చేత కాదు కానీ అక్కర్లేని గౌరవులు చెప్పుకుంటూ ఉంటాం మనం. ఓడిపోతున్నావయ్యా, నువ్వు ఓడిపోయి దేవుడిని తలదించుకునేలా చేస్తున్నావు. అది నీ భక్తి, అది మన భక్తి. రోజు ఓడిపోయి దేవుడిని తలదించుకునేలా చేసిన మనం మాత్రం భక్తులమే. ఎందుకు వచ్చిన భక్తులని చెప్పండి? ఏది రోషం, ఏది పౌరుషమేది? ఒకనాడు నన్ను గెలిచాడు ఈ బలహీనతలో, ఇప్పుడు నేను వాడిని గెలుస్తాను, ఈ బలహీనతను విడిచిపెట్టి అనాలి. అంతేగాని మళ్ళీ అదే బలహీనతలో నువ్వు వెళుతున్నావంటే నువ్వు ఓడిపోతున్నావు. అపవాది చేతిలో ఓడిపోతున్నావు. నిన్ను తన బిడ్డగా స్వీకరించినందుకు ఆయన చేసిన పని ఏంటి తెలుసా? తలదించుకుంటాడు, తలదించుకుంటాడంతే. అప్పుడప్పుడు మనం ఏమంటామంటే, ఏమంటే మీ ఓడు ఇలాగ చిన్న తప్పుడు పని చేసేటంటే, మా వాడా తప్పుడు పనా, ఎవరు చెప్పండి నీకు అంటుంటాం.
వాడు సాక్ష్యాధారాలతో చెప్తాడప్పుడు ఇది కూడా మీ వాడే కదంటే డింగమని తలదించుకుంటాం అంతే కదా. మన బ్రతుకులు ఇలా ఏడుస్తున్నాయి కదా. మరి దేవుడు రోషం కలిగిన వాడు, పోని పడ్డోడేమన్నా ఊరుకుంటాడంటే 10 మందిని లాగుతాడట దాంట్లోనికి. అది విషయం. ఇప్పుడు నువ్వు నీతిగా నిలబడ్డావంటే నువ్వు మహా అయితే ఇద్దరిని ప్రేరేపిస్తావు, లేదా 3 తీసుకొస్తావు దేవుళ్ళలోకి. నువ్వు కనుక అపవాది చేతిలో పడ్డావంటే నీకులా పనిచేసేవాడు ఈ ప్రపంచంలో ఎవడు ఉండడు. అంత బాగా పనిచేసి అందరిని నరకానికి తీసుకెళ్ళిపోతావు. తెలుసా మీకు వాడు ఏం చేస్తాడు తెలుసా? ఒక దూతను ఏర్పాటు చేసుకుంటాడు. దేవునిలోనికి వచ్చి నిలబడలేక మరలా బలహీనతలో పడిపోయిన వాడిని ఒకరిని ఏర్పాటు చేసుకుని దేవుళ్ళు ఉన్నోళ్ళకి గాలి వేస్తుంటాడనమాట వాడు. వాడు డ్యూటీయే అది. ప్రకటన గ్రంథం 12:3-4. ప్రకటన గ్రంథం 12:3-4. అంతట పరలోకమందు ఇంకొక సూచన కనబడెను, ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలు 10 కొమ్ములు ఉండెను, దాని తలల మీద 7 కిరీటాలున్నాయి, దాని తోక ఆకాశ నక్షత్రములలో. ఏంటి ఆకాశ నక్షత్రాలు? దానియేలు గ్రంథం 12:3 చదివితే తెలుస్తుంది ఈ ఆకాశ నక్షత్రాలు అంటే ఏంటో. చదవగలరు ఎవరైనా త్వరగా? మళ్ళీ ఇక్కడికి వద్దాం. దానియేలు గ్రంథం 12:3. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు, నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు, నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరం. నక్షత్రాలంటే ఎవరమ్మా? నక్షత్రాలంటే ఎవరు? నీతిమంతులు. ఎవరు అనేకులను త్రిప్పుతారో వాళ్ళు, భక్తిలో తమ మట్టుకు తాము ఉండేవాళ్ళు కాదు, ఎవరు అనేకులను త్రిప్పుతారో వాళ్ళు. ఇప్పుడు అపవాది తోక ఎవరు లాగుతుందట? ఆకాశ నక్షత్రములలో 3వ భాగాన్ని ఈడుస్తుందట. చూసారా? అంటే చూడండి, దానియేలు ఒకడు దేవుని కోసం నిలిస్తే షడ్రక మేషక అభిద్నగోలు వచ్చారు, బబులోను సామ్రాజ్యంలో శాసనం రాశారు. ఆయన గొప్ప దేవుడు, వీరు నమ్మిన దేవుడు చాలా ఉన్నతమైన వాడు, ఆయన్నే మరొక్కండని. మరి ఒక్కరు అపవాది తోకట, అపవాది చేతిలో పడితే ఏమవుతామట? అపవాది చేతిలో పడితే కొంతమందిని లాగేస్తారట. 3వ భాగం ఎవరు ఎక్కువ సంపాదిస్తారు చెప్పండి ఈ లోకంలో? ఎవరు ఎక్కువ పక్షంలో ఉన్నారు? ఎవరు ఎక్కువ మంది ఏ పక్షంలో ఉన్నారు? పరపక్షమందు ఉన్నారా? దైవపక్షంలో ఉన్నారా? దైవపక్షంలో ఉన్న చాలా కొద్దిమంది, చాలా కొద్దిమంది. ఇక్కడ ఉన్నాం ఇంచుమించు ఒక 20 మంది ఉంటాము, 30 మంది ఉంటాము. ఇక్కడ ఉన్నవారిలో దైవపక్షంలో ఉన్నవారు ఎవరు? పరపక్షంలో ఉన్నవారు ఎవరు? పరపక్షంలో ఉన్నారంటే మీరు చాలా ప్రమాదకారులు, దేవునికి మీ వల్ల మహిమ ఏమీ లేదు. దైవపక్షంలో ఉన్నవారైతే ఖచ్చితంగా మిమ్మల్ని బట్టి 2 or 3 వెనకాల వస్తారు, రోషంగా బ్రతుకుతారు వాళ్ళు కూడా మిమ్మల్ని బట్టి. ఆలోచించాలి. దేవుడు కూడా ఎక్కువ ఆశలు పెట్టుకోవటం లేదు. యోబు గారి కాలంలో భూమి మీద బ్రతుకుతున్న మానవులందరిలో యోబు ఒక్కడున్నా సరే చాలనుకున్నాడు ఆయన. ఇప్పుడు కూడా ఈ ఎంకే నగర్లో ఎంతమంది అక్కర్లేదు ఆయనకి. కానీ నమ్మకమైన వారు ఎవరో ఒకరు ఉంటారు, ప్రేమిన వాళ్ళరా, వాళ్ళను చూసి ఆనందపడుతున్నాడు ఆయన. అది మీరా 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 ఎవరు డిసైడ్ చేసుకోండి. ఈరోజు నుంచి ఎవరిని బట్టి దేవుడు ఆనందపడుతున్నారు? ఇక్కడ పరపక్షమందున్నవారు అనేకులను తమ వైపు తిప్పుకుంటున్నారు, దేవుని పక్షమందున్నవారు తాము బ్రతుకును బట్టి ఎవరికి చెప్పకపోయినా వారు కూడా మారి ప్రభు చెంతకు వస్తున్నారు షడ్రక మేషక బెద్దినగుల్లాగా. అయినా సరే దేవుడికి తన పక్షంలో ఉన్నవారు ఖచ్చితంగా జీవించాలనే ఆశ ఆయనకి. తప్పిపోకూడదు మనం ఎవరు కూడా. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం
తిరిగి ఇదిగో నా నామాన ప్రార్థన చేస్తే వారు వచ్చేస్తారంటున్నాడు. 10వ వచనం, చెదిరిపోయిన వారే నాకు ప్రార్థన చేయు నా జనులు. ప్రార్థన చేసేవారు ఎవరమ్మా? అక్కడ అన్నారు ఆయన, ఏ ఎవరి జనులు? మీరు ప్రార్థన చేసేవారైతే ఆయన జనులు అన్నమాట. ప్రార్థన చేయు నా జనులు కూసు దేశపు నదుల అవతల నుండి నాకు నైవేద్యముగా తీసుకుని, వారు నాకు నైవేద్యం, నాకు ఇష్టం. ఎవరండి ప్రార్థన చేసేవారంటే ఆయనకి ఇష్టం అంటండి, నైవేద్యం అంటండి, ఆయనకి నైవేద్యముగా తీసుకుని రాబడుదురు. ఆ దినమున ఎవరితో మాట్లాడుతున్నాడు ఆయన? అపవాదితో. నీ గర్వమును బట్టి సంతోషించే వారు ఎవరైనా ఉన్నారంటే వారిని నీలో నుండి నేను వెళ్ళగొట్టుదును. గనుక నీ పరిశుద్ధమైన కొండ యందు నీవు ఇక గర్వము చూపవు. నా మీద తిరుగుబడి నీవు చేసిన క్రియల విషయమే నీకు సిగ్గు కలుగుదు. దుఃఖితులకు దీనులను యెహోవా నామమును ఆశ్రయించు. జనశేషముగా నీ మధ్య ఉండనిత్తురు. జనశేషమట ఏంటండి? బాగాహారం చేసిన తర్వాత ఏం మిగులుతుందమ్మా? శేషం. ఎంత ఉంటుంది అది శేషం? అన్నీ తీసేయగా మిగిలినకి ఒకటో రెండో మూడో మిగులుతుంది అంతే. ఆ శేషంలో మీరున్నారా? జనశేషం అంటున్నాడు ఆయన. ఇస్రాయేలులో మిగిలిన వారు పాపము చెయ్యరు, అబద్ధమాడరు, కపటములాడే నాలుక వారి నోట ఉండదో, వారు ఎవరి భయము లేకుండా విశ్రాంతి గల వారి అన్నపానములు పుచ్చుకుందురు. సియోను నివాసులారా ఉత్సాహధ్వని చేయుడి, ఇస్రాయేలులారా జయధ్వని చేయుడి, యెరూషలేము నివాసులారా పూర్ణ హృదయంతో సంతోషించి గంతులు వేయండి. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు. ఎందుకంటే చూడండి, ఎందుకు కొట్టేశారు? ఒక్కడ దొరికాడు ఆయనకి, దానియేలు గారు. తిరిగి మరలా కోరెష పరిపాలనలో ఇస్రాయేల్ ప్రజలు యూదయ దేశానికి వచ్చేస్తారు, యెరూషలేముకి వచ్చేస్తారు. దానియేలు గారు ప్రార్థనను బట్టి మనం ఎలా ఉన్నాం ఇప్పుడు? శేషంగా ఉన్నామా? బండ సందుల్లో నిలిచి ప్రార్థన చేసేవారిలా ఉన్నామా? నువ్వు నిలబడితేనే వెనకాల ముగ్గురు ఇద్దరు నిలబడతారు. చాలు దేవునికి ఈ శేషం, చాలు పెద్ద ఆశలేవాయనికి. అదే నువ్వు పరపక్షం అందున్నవాడవా? నిన్ను అపవాది వినియోగించుకుంటాడు, అనేకులను భ్రష్టత్వంలోనికి తీసుకెళ్ళిపోయేలా చేస్తాడు. నిన్ను వాడుకుంటాడు, వాడు ఉపయోగించుకుంటాడు. నువ్వు దేవుని చేతిలో వాడబడతావా, దెయ్యం చేతిలో వాడబడతావా? ఖచ్చితంగా ఎవరొకరి చేతిలో ప్రతి వ్యక్తి వాడబడుతూనే ఉంటాడు. ఆలోచించుకోండి, మీరు పరపక్షమందున్నవారా, దేవుని పక్షమందున్నారా? పరపక్షమందున్నవారా, దేవుని పక్షమందున్నారా? దేవుని పక్షమందున్నవారైతే మీ బ్రతుకు బాగుంటుంది. మిమ్మల్ని చూసిన ప్రతి ఒక్కరూ కూడా మీకులా ఉండాలని ఆశపడతారు. మీరు పరపక్షమందున్నవారైతే అనేకులను ఈడ్చేస్తారు మీరు కూడా దేవుళ్ళ నుంచి బయటికి. నేను చర్చికి వెళ్ళే కొత్త రోజుల్లో ఒక 3 కిలోమీటర్లు దాటిన తర్వాత చర్చికి దూరంగా అక్కడ ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబాన్ని బట్టి ఆ పక్కన ఒక ఆమె గుంటలో బాగుపోతే ప్రార్థన చేయించండి, మీ ఇంటికి వచ్చినప్పుడు పాస్టర్ గారి చేత మాకంటే తీసుకెళ్తే ప్రార్థన చేస్తే ఆమెకి దేవుడు స్వస్తి ఇచ్చారు, బాగైంది. వాళ్ళ ఆయన గారు తాపి మేస్త్రి, వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ తల్లి దేవుళ్ళకి వస్తూ ఉండేది చాలా చక్కగా, పిల్లలు వస్తూ ఉండేవారు, భర్త అప్పుడప్పుడు వస్తుండేవాడు. ఆ తర్వాత ఏమైందంటే మొత్తానికి మారు మనసు వచ్చింది, భర్త భార్య బాప్తిసం తీసుకున్నారు, అక్కడ నుంచి విడవకుండా సన్నిధికి వస్తున్నారు. ఆ తర్వాత మరి ఎలా బాధపడ్డదో కానీ బాధపడ్డదట. వాక్యం వింటున్నప్పుడు ఎందుకో మరి ఆమెకి హృదయంలో బాధ కలిగింది, తన్నే అంటున్నారు అనుకున్నది. ఆ తర్వాత ఏం చేసిందంటే అప్పుడప్పుడే బలపడుతున్న భర్తతో చెప్పింది. మంచి ఆమె కదా మరి. పాస్టర్ గారు మనల్ని ఏదో అంటున్నాడండి, మనం అంటే చిన్న చూపు అండి ఆయనకి. కాబట్టి ఇక్కడ నుంచి కొంచెం పట్టు ఇడుపుగా ఉందామండి. అంటే ఏంటి అర్థం? పట్టుదలగా ఉందామంటే తెలుసు మనకి, మానొద్దండి అసలని. పట్టు విడుపుగా ఉందామన్నామంటే అప్పుడప్పుడు వెళ్దామంటే సన్నిధికి అస్తమానం వెళ్ళక్కర్లేదని. సరే సలహా ఎలా ఉందో
ఆ మాట భార్య చెప్పగానే అంటే భార్య అస్తమానం కాల్చిదితున్నాయి, రారా ఇవాళ రారా అనేది. ఇప్పుడు ఈవిడే అలా అన్నప్పటికీ సరే అయితేనే అప్పుడప్పుడు వెళ్దామనుకుని ఇద్దరు కూడా అప్పుడప్పుడు రావడం మొదలెట్టారు. అప్పుడప్పుడు వచ్చే వాళ్ళకి అనుమానాలు ఎక్కువ ఉంటాయి తెలుసా మీకు, అప్పుడప్పుడు దేవుని సన్నిధికి వచ్చిన నేను ఏం చెప్పాడో నా కోసమే చెప్పుకుంటాడు నాకు తెలుసులే, ఈ బాధ ఎక్కువైపోతుంటుందండి. అందుకే ప్రతిరోజు రెండమ్మ తల్లి అని చెప్తాను నేను, రానోళ్ళకి డౌట్ ఉండిపోద్ది మా కోసమేనేమో అని. విన్నోళ్ళు మహాతల్లు మంచోళ్ళు అండి, నాకు చాలా ఉపకారం చేసి పెడతారు. అయ్యి బాబాయ్ ఎలాంటి వాక్యం చెప్పారో తెలుసా అంటారు వీళ్ళు. ఇటు రానోళ్ళ దగ్గర నేను వెళ్ళినప్పుడేమో అలాంటి చెప్పడినా, నేను లేనప్పుడేమో ఇలాంటి చెబుతాడు. పోనీ అలా అన్నావు ఏమన్నా రెండు ముక్కలు చెప్పమని అడగపోయిరా. ఆవిడ అలాగంటే చెప్ప తప్ప ఏమీ చెప్పదు ఆవిడ, ఆవిడ అలాగే అంటది. ఎందుకంటే సగం తినేసి సగం నిద్రపోయింది ఆవిడ, ఆవిడ అలాగే అంటది. ఎంత బాగా చెప్పారో తెలుసు అంటది, ఎప్పుడు చెప్పిన ఇదే అంతే కదండి. ఇంకా బాగా అంటే మరి ఇంకేం మైక్ ఏమైనా మారి చెప్పానేమో, మరి చూసారా అపార్థం చేసుకుంటూ ఉంటారన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే వివాదాలు ఎక్కువైపోతుంటాయి. ఈ డైలీ వచ్చేటప్పుడు ఏదో ఒకసారి ఏదో అన్నారనుకున్నారు వీళ్ళు, అప్పుడప్పుడు వచ్చేటప్పుడు నిన్న కూడా మనల్ని అన్నట్టున్నారు అనుకుంటున్నారు. మొత్తానికి అలా నెమ్మదిగా దేవుళ్ళని తప్పుకున్నారు. దేవుళ్ళు పట్టుకోవడం ఎంత కష్టమో తెలుసండి, లోకంలోకి వెళ్ళిపోవడం చాలా ఈజీ. ఆ తర్వాత స్థితి బాగాలేదండి, పిల్లలు చెడిపోయారు. దేవుని సన్నిధికి వచ్చి వాళ్ళని మానిపించుకున్నారు, పిల్లలు చెడిపోయారు. సండే స్కూల్కి వచ్చేవారు మానేసారు, పిల్లలు చెడిపోయారు. ఈ భర్త నెమ్మది నెమ్మదిగా టానిక్ అలవాటు పడ్డాడు భర్త. మరి కష్టజీవి కదండి పాపం, బాప్తిజం తీసుకున్న తర్వాత పనికెళ్ళి ఇక చర్చికి రాకపోతే ఎలా ఉంటుంది చెప్పమంటారా? నా భయం ఏంటనుకుంటున్నారు మీరు, నాకు కనపడకపోతేనే అపవాది ఎక్కడ ముళ్ళు కూర్చు లాగేస్తాడో భయం నాకు. నిజమండి, మీరేమంటారు? మన పెద్దనాన్నగారు ఏమంటారు? వ్యాపారం అండి కుదరదండి అంటాడు ఆయన. మీ వ్యాపారం మాట దేవుడు ఎరుగు, వాడు వ్యాపారంలో కలిపేసుకుంటాడు మేము భయం నాకు. వాడు మామూలుడు కాదు, ఏదో గుచ్చుతుంటాడు. అప్పుడప్పుడు పద్దయ్య గారు కనపడరు. పొలం అండి అంటాడు ఆయన. రత్నాకర్ గారు ఈ మధ్య పాపం సెకండ్ మెసేజ్ మిస్ అవుతున్నాడు ఆయన. నా భయం అండి, మీకు విషయం చెప్పనా, మీరు కనపడకపోతే కనుక వాడికి ఎంత ఆనందమో, అక్కడ మెసేజ్ జరుగుతుంది అయినా సరే బయట తిరుగుతున్నారు, వేస్తాడు మీ మీద గ్యాలం. తెలుసా మీకు వేస్తాడు ఏడో చెప్పండి. ఆ కోడిపిల్లని ఎప్పుడు పట్టుకుంటుందండి గద్ద? కోడిపిల్లని తల్లి దగ్గర ఉన్నప్పుడా? ఏమండి ఎంత ఎంత కాకపోయినా తల్లి లాంటివాడిని తండ్రి లాంటివాడిని నేను ఉన్నాను కదండి ఇక్కడ. ఈ పిల్లలన్నీ ఇక్కడ ఉన్నాయనుకోండి రాడు. మీరేం చేస్తారు? అట్టు వెళ్తారు ఇట్టు వెళ్తారు, వాడు ఇలాగెలా చూస్తుంటాడు నెట్వర్క్ ఎక్కడ ఉందో చూద్దామని తన్ను పోతాడు. అది నా భయం. అంతకన్నా ఏం కదమ్మా, మీరు మంచోళ్ళే, మీరు మా అంతరే అనుకోవట్లేదు. అసలు మీరు బాప్తిజం పొందిన రోజునే నేను పెట్టుకు ఆర్డర్ ఇచ్చేసాను అక్కడ, మీకు తెలియదు ఆ విషయం. భజన ఇచ్చేసాను అందరికీ. మీరు ఎప్పుడు 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 మీరు వెళ్ళిపోతే అప్పుడు రెడీ అయిపోద్ది పెట్టి మనకి ఫిక్స్ అన్నమాట. ఇది మీరు ఎవరైనా చుట్టాలు బంధువులు చెప్పేసుకోండి, బాబు భజన ఇచ్చేసామని చెప్పండి, అక్కడ గొడవ ఉన్నది ఇంకా మనకి. మీరు అంత మంచోళ్ళు బయటికి వెళ్ళరు నాకు తెలుసు, కాకపోతే వాడు మంచోడు కాదు, వాడు మంచోడు కాదు, వాడు తన్నుపోతాడు మనల్ని. జాగ్రత్తగా ఉండాలి. దేవుడు ఏం చెప్తున్నారంటే, నువ్వు పరపక్షంలో పడ్డావనుకుని నీట్ చేస్తాడు. ఆ తల్లి రోజు ఏడుస్తుందండి, ఆ భర్త, ఆ భర్తని ఇవి తీసుకొచ్చిందండి. ఇప్పుడు ఆ భర్త నువ్వు చర్చికి వెళ్తే కుదరదు అంటున్నాడట, కుదరదు అంటున్నాడట. ఆవిడకి మరల అనారోగ్యం వచ్చేసింది, బిడ్డలు పాడైపోయారు, భర్త త్రాగుడుకు బానిసైపోయాడు, కుటుంబం ఛిద్రమైపోయింది. మరల బాగున్న కుటుంబాన్ని పాడు చేసుకున్నాను బోరు నేడుస్తున్నారండి వాళ్ళు. కట్టబడుతూ కట్టబడుతూ ఉన్న కుటుంబాన్ని ఒక చిన్న అపోహతో పడగొట్టేశాడు అప్పవాలు. చూసారా అపోహ, అది చాలా ప్రమాదకరమైంది. దైవసేవుడికి ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ ఉండదండి, అందరూ సమానమే, అందరూ పిల్లలే, అందరూ ఈ చేతుల మీదుగా బాప్తిసం పొందిన వారే, దేవుని కృపారెక్కల నీడలో రక్షణ పొందుతున్నవారు, అందరూ సమానమే. కానీ అనుమానాలు ఏంటంటే ఆవిడ ఎక్కువ ఈవిడ తక్కువ అనుకుంటారు. అలాగే ఉండదమ్మా, అమ్మ మీరు 10,000 రూపాయలు కానుకిచ్చినా, 1 రూపాయి కానుకిచ్చినా అది దేవునికి ఇస్తున్నారు కానీ నాకు కాదు కదా, మీరు ఎంత ఇచ్చినా సమానమే. మీరు లేమిలో నుంచి మీరు 1 రూపాయి ఇచ్చినా సరే అది 1 కోటి రూపాయల కంటే ఎక్కువే. మీ కలిమిలో నుంచి మీరు అంత డబ్బు ఇస్తున్నారంటే అది కూడా విలువైందే, దేవునికి సమానమే. దేవుడు మిమ్మల్ని బహుగా దీవిస్తున్నారు.
మనశ్శాంతిని ఇస్తున్నారు, శాంతి సమాధానాలతో ముందుకు నడుపుతున్నారు. మన పరిస్థితులు అసలు ఇలా వాక్యం చెప్పుకునే పరిస్థితులని మనమే ఆయన కలగజేశారు. చూసారా, ఆయన కలగజేశారు. ఆయన ఎక్కడ ప్రమాదం ఉంటుందో అక్కడ ఆయన రెక్కల నీడను మనల్ని భద్రపరుస్తుంటాడు. ఆయన ఆయన సన్నిధి మనల్ని విడిచిపోదు, తోడుగా ఉంటుంది. అంతే, ఈరోజు ఈ విధంగా జరుగుతున్నట్టు ఆయన కృప. లేకపోతే ఎక్కడ జరుగుతాయండి, ఎలా ముందుకు వెళ్ళగలం? అయితే మనం చేయాల్సిన పని ఏంటంటే మనం ఏ పక్షంలో ఉన్నామో చూసుకుంటూ ఉండాలి. నేను పరపక్షంలో ఉన్నానా, అయితే ప్రమాదంలో ఉన్నాను, నన్ను బట్టి కొందరు నీట్ చేయగలుగుతాను, నేను హీట్ చేయగలుగుతాను. ఒక చిన్న విషయం చెప్పేసి ముగించేస్తానమ్మా, ఎందుకంటే ఎక్కువసేపు ఇసికించను మిమ్మల్ని. ఒకరోజు ఒక ఆయన వల వేసుకునండి, కాళ్ళలో చేపలు పడుతున్నాడు. చేపలు పడుతున్నాడు, పెద్ద చేపలు ఏం పట్టలేదండి, పెద్ద చేపలు పట్ల చిన్న చిన్నవి పడుతున్నాయి. నేను చూస్తున్నాను, తిట్టుకుంటున్నాడు, ఆ చిన్న ఏరుకుంటున్నాడు. చిన్న ఏం చేసుకుంటాడు అబ్బా అనుకున్నాను. ఆ వల అక్కడ పాడేసి గ్యాలం తీసుకుని ఆ చిన్నదాన్ని గుచ్చాడండి. దేనికి? ముళ్ళుకి. ఆ చిన్నదాన్ని గుచ్చాడు, చిన్నదాన్ని గుచ్చి గ్యాలం వేసి ఇలా ఇలాగని పెద్దదాన్ని లాగాడు. అమ్మ తెలివేనోడు అనుకున్నాను నేను. పనికిరాని దాంతో పనికొచ్చేదాన్ని పట్టుకున్నాడు. చూసారాడు, వాడికని తెలియదు ఎట్లుంటే. వీడి నాన్న ఒకడు ఉన్నాడు, ఎవడాడు మరి వాడికని తెలియదు ఎట్లుంటాయి, మా పిల్లోడండి అంటారు. ఆ పిల్లోడు చాలమ్మా, తిమింగలాన్ని పట్టుకుంటాడు దాంతో. తెలుసా మీకు, ఎవరిని విడిచిపెట్టాడో, పరపక్షమందున్నవాడు గుచ్చి లాగుతున్నాడు, వరలు వగ్గుతున్నాడు, సంతోషపడి గంతులేస్తున్నాడు, కూర్చుకుంటున్నాడు. మర్చిపోయారు మాటలని మీరు? వాడి పక్షంలో చేరిపోతున్నారేమో చూసుకోండి, జాగ్రత్త పడండి. మనలో ఏదైనా అపవిత్ర కలుగుతుందంటే మనం వాడి పక్షంలో వెళ్ళిపోతున్నాం. నాకు దేవుణ్ణి ఉండగా కూడా ఈ బలహీనత ఉంది అని మీరు అనుకుంటున్నారంటే మీకు తెలుసో లేదో, నెమ్మది నెమ్మదిగా వాడు మిమ్మల్ని తనవాణి చేసుకుంటున్నాడు. నెమ్మది నెమ్మదిగా, నెమ్మది నెమ్మదిగా కిడ్నాప్ చేసేవాడు ఏం చేస్తాడో తెలుసమ్మా మీకు? కిడ్నాప్ చేసేవాడు, మీకు పెద్ద అనుభవం ఉండదులేండి. పిల్లలు రోడ్డు మీద వెళ్ళిపోతున్నప్పుడు స్కూల్ నుంచి పరిచయం పెంచుకుంటాడు, చాక్లెట్ కొనిస్తూ ఉంటాడు రోజును. ఎవరన్నా అడిగితే మీ అంకుల్ అని చెప్పే అంటాడు. ఆడు పెంకులుగాడు, అంకుల్ అని చెప్పమంటాడు. అప్పుడు చూడండి, చూసావా మా అంకుల్ కొనిచ్చాడు చాక్లెట్ అంటాడు వీడు అందరి దగ్గర. అంకుల్ చూసి ఒకరోజు కారు వేసుకు వస్తాడు, ఎందుకు అటు ఇటు తిప్పుదామని కారులోకి ఎక్కిన చేసుకుని ఇంకా మళ్ళా కనపడ్డాం. అంకుల్ కదా మరి, పట్టుపోయాడు. అప్పుడు మిగతా పిల్లలు, మరి మా అబ్బాయి చూసావా మాస్టర్ అండి, మా అబ్బాయి ఏడండి అని అడుగుతారు. మీ అబ్బాయి అందరితో పాటు వెళ్ళిపోయాడండి అంటే పిల్లల్ని అడిగితే వాళ్ళ అంకులు తీసిపోయాడండి, వాళ్ళ అంకులు తీసుకెళ్ళిన. ఏ అంకులాడు? చాక్లెట్ అంకులాడు. వాడు అపవాది అలా ఉంటాడనమాట. చూసారా, ఏదో విధంగా ఏమంటే వాడు గురి ఏంటో చెప్పమంటారా? దేవుళ్ళో ఉన్న మనల్ని పడగొట్టడానికి గర్జించు సింహం వల్ల ఎవరిని మెరుగుదలని వెతకుచు తిరగటమే వాడి పని, వాడి డ్యూటీ అది. అపవాది తనకు సమయం కొంచెం అనేది బహుక్రోధము గలవాడే మన మీదకి వచ్చుచున్నాడు. లేఖనాలు మర్చిపోతున్నాము మనం. పరపక్షమందున్నవాడు మన గురించి చెడ్డ మాట ఏదోటి చెబుతుంటాడు దేవుని దగ్గర. వాడు అలా చెప్పకుండా సిగ్గుపడాలంటే నీతిగా మనం జీవించాలి. నీతిగా మనం జీవిస్తున్నామంటే మరో దానియేలే మన వెనకాల షడ్రకు మేషకు అభిజ్ఞులు తయారవుతారు. దేవునికి మహిమ కలుగుతుంది, దేవుని కీర్తి సామ్రాజ్యమంతటా విస్తరిస్తుంది. ఒక్కడున్నా చాలు ఆయన కొరకు, ఒక్కడున్నా చాలు. పడిపోయిన వారు ఎంతమంది ఉంటే ఏం ఉపయోగం చెప్పండి, నిలబడతారా? మీ వయసు ఒకరిది 50, 60, 40, 30, 20 ఉన్నాయి. కానీ దేవుడు ఇప్పుడు అడుగుతున్నాడు, ఇప్పుడు నుంచైనా నిలబడతావు, నువ్వు నిలబడగలవా? ఇప్పుడు స్టిల్ ఇప్పుడు నిలబడతావా? నేను నీకు తోడై ఉంటాను, నిన్ను బట్టి నేను సామ్రాజ్యాలను శాసిస్తాను, నిన్ను బట్టి విప్లవ వీరుల్ని రేపుతాను, నేను నా కోసం పనిచేసేవారు నీ నుంచి వస్తారు అంటున్నాడు ఆయన. కాదంటారా? చిన్న బలహీనత ఏదన్నా ఉందా? చిన్న బలహీనత. క్రైస్తవులకు పెద్ద పెద్ద బలహీనతలు ఉండవండి, చిన్న బలహీనతలు ఉంటాయి. వాకింగ్ చెప్పేటప్పుడు నిద్రపోవటం, అది పర్వాలేదు అనుకుంటాం. మన ఐదు కన్నోడు పాపం అక్కడ నిద్రపోయే చచ్చిపోయాడు. నిద్రపోయాడు అంతే, ఏం తప్పేం చేయలేదు పాపం. ఎంత ఆసక్తి లేకపోతే అర్ధరాత్రి దగ్గర వాకింగ్ వింటాకు వస్తాడండి. అర్ధరాత్రి దగ్గర వచ్చేటండి, మనం ఎవరో వెళ్ళాం. అలాగా కిటికీలోంచి పడి చచ్చిపోయాడట. ఎందుకు రావాలి, ఎందుకు చావాలి అంటే గురి ఉండదు మనకి.
వాక్యం మనల్ని గమ్యానికి చేరుస్తుంది, వాక్యం మనల్ని దేవునికి దగ్గర చేస్తుంది, వాక్యం మనల్ని నీతిమంతులుగా తీరుస్తుంది. వాక్యాన్ని బట్టి మనం బ్రతికితే మన వెనక కొందరు తయారవుతారు. దేవుడు మనల్ని బట్టి అనేక మందిని తనవారిని చేసుకుంటారు, సామ్రాజ్యాలను కూడా శాసిస్తారు అవసరమైతే. ఇది మనకు అర్థం కావట్లేదు, జారిపోతుంటాం, చిన్న చిన్నవి జారిపోతుంటాం. ఆ జారిపోతే ఏమవుతాం, వాడి చేతిలో పడతాం. అయితకు నిద్రపోయి ఎక్కడ పడ్డాడు, కింద పడ్డాడు. మనం నిద్రపోతే ఎక్కడ పడతాం, మనం ఇక్కడ ఇక్కడ నుంచి కూర్చుని నిద్రపోతే ఎక్కడ పడతారా, మీరు ఇక్కడ కూర్చుని నిద్రపోతే ఎక్కడ పడతారు, ఎక్కడ పడతారు? కరెక్ట్గా చెప్పారండి. ఎవరో మరి ఎవరి చేతిలో పడతామమ్మా, అసలు పడినవాడండి మిమ్మల్ని కింద పడు. ప్రేమికుడికి చేతులలా పెడతాడు, అయిపోయింది మన జీవితం. ఆలోచించండి, చివరికి అడుగుతున్నాను, పరపక్షమందు ఉన్నవాడువా, దైవపక్షంలో ఉన్నావా, ఇలా ఉన్నావు, నీ బ్రతుకే దానికి సమాధానం. నీలో నీతియుక్తమైన ఆలోచనలు వచ్చి నువ్వు రేపబడుతున్నావంటే దేవుని కొరకు, వాక్యాన్ని బట్టి నువ్వు దేవుని పక్షంలో ఉన్నావు. లేదు ఇంకా లోకంలో ఏదో ఆశ నిన్ను వెనక్కి లాగుతుందంటే నువ్వు పరపక్షంలో ఉన్నావు. నిన్ను ఉపయోగించుకున్న వాడు చాలామందిని నాశనం చేయడానికి చూస్తున్నాడు. వాడు ఉద్దేశం అదే. ఎప్పుడు కూడా మనల్ని మనగానే అండి వాడు పట్టుకుపోడండి, మనల్ని బట్టి అనేకులు లాగుతుంటాడు. జాగ్రత్త, నువ్వు అపవాది తోకలాగా అనేక మందినైనా లాగుతావు, లేదా దేవుని చేతిలాగా, అదే కదా అన్నాడు ఆయన, నా బాహువు అన్నాడు ఆయన, దేవుని చేతిలాగా మరికొంతమందినైనా దేవుని కొరకు నువ్వు కాపాడతావు. నువ్వు దానియేలువన్నా అవుతావు, షడ్రక మేషక భద్రగోరును మండించడానికి, లేదా దుష్టుని చేతులు పడి అనేకులను దుష్టత్వంలోనికి లాగేస్తావు. నిర్ణయం నీదే, నువ్వే పక్షంలో ఉన్నావో తేల్చుకో. ప్రార్థన చేసుకుంటా. మహాగణుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ఉందేమో జాగ్రత్త అని నా తండ్రి హెచ్చరిస్తూ మాట్లాడి మరి నా తండ్రి చేసుకోలేకపోతున్నాం.